गुंटूर जिला फिरंगीपुरम मंडलम लो कार्मील माता शत जयंती उत्सवालु रेवरेंड डॉक्टर पामिसेट बालस्वामी आध्वर्यम लो घनंगा निर्वहिंचारु। मोदटगा कार्मील माता देवालयम नुंडी कोंडमेट्लु वरकु जपमाल स्मरिंचुकुंटू कीर्तनलु पाडुकुंटू भक्तुलंदरू संतोषंगा कार्मील माता कोंडमेट्लु वद्द एर्पाटु चेसिन दिव्य पूजा सभा वद्दकु वेल्लारु। मुख्य अतिथिगा कार्डिनल पोल आंदोनि पाल्गोनि भक्तुलनु उद्देशिंचि मात्लाडारु। दिव्य पूजा बलि कार्यक्रमंलो कार्मील माता विशिष्टत गुरिंचि विवरिंचारु। ఈ మాత యొక్క దైవాశీస్సులు కృప ఎల్లప్పుడూ భక్తులకు ఉంటుందని అన్నారు। సాగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొండవద్దకు వచ్చే వేలాది మంది భక్తులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశామని సాగర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ విజయభాస్కర్ రెడ్డి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు విశాఖపట్నం మల్లవరపు ప్రకాష్, నెల్లూరు నుంచి ఎండి ప్రకాశం, ఏలూరు నుంచి పొలిమెర జయరావు, శ్రీకాకుళం నుంచి రాయిరాల విజయకుమార్, కడప నుంచి గాలి బాలి, నల్గొండ నుంచి గోవింద జోజి, గుంటూరు నుంచి చినబత్తుని భాగ్యయ్య, వీరితో పాటు విచారణ గురువులు, సహాయక గురువులు, దేవాలయ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు। అనావృష్టి వలన గొప్ప కరువు సంభవించిందని రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదువుకుంటాం। అటువంటి దయనీయ పరిస్థితుల్లో ఏలియా ప్రవక్త పర్వత గుహలో ప్రవేశించి ఆయన శిరస్సు వంచి ప్రార్థించినప్పుడు ఆకాశము కారుమబ్బులు ఏర్పడి కుండపోత వర్షం కురిసింది అని మనకు తెలుస్తోంది। నాకు నచ్చినటువంటి ఈ బిరంగిపురం భక్తుల్లో మా ప్రదేశం అని కాదు నంద్యాల మరియు రాయలసీమ జిల్లాల నుంచి చాలా మంది ఈ పండుగకు వస్తారు। ఈ పండుగ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వర్షం పడుతుందని వాళ్ళ యొక్క నమ్మకము, తర్వాతనే వారి యొక్క వ్యవసాయ పంటలు కొనసాగిస్తారు। ఎంతో అయినప్పటికీ 16వ శతాబ్దంలో ఎక్కువగా ఆదరణలోకి వచ్చింది అన్న విషయం మనకు తెలిసి వస్తుంది। మరి ఈ బిరంగిపురం కూడా మన శ్రై డైరెక్టర్